పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న ఆయనను ఇంటి వద్దనే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. రాంకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రాంకృష్ణారెడ్డి గారి నాయకత్వం, రాంకృష్ణారెడ్డి
అయితే మాకు మీరు తెలియజేస్తారా? కనీసం మేము అందరం వెళ్ళకపోయినా సార్కి తెలియజేస్తే అసమర్థ ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవలేని 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 ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం అవకాశం ఉన్నంత వరకు అవకాశం ఇవ్వడానికే పై వాళ్ళతో మీరు మాట్లాడి మాకు సహకరించండి. మాట్లాడాం సార్, మాట్లాడాం ఆల్రెడీ కనుక్కొని చెప్తాం. శాతగాని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవలేని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవలేని ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కలవలేని ఎమ్మెల్యే పెదపూడి మండలాన్ని 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 ముఖ్యమంత్రిని కలవలేని ఎమ్మెల్యే ముఖ్యమంత్రిని కలవలేని ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే అసమర్థ ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే శాతగాని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారి నాయకత్వం 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 వాళ్ళ తూర్పుగోదావరి జిల్లాలో పెదపూడి మండలం కాకినాడ కోతవేడు దూరంలో ఉన్న మండలాన్ని తీసుకెళ్ళి తూర్పుగోదావరి జిల్లా అంటే రాజమండ్రి కేంద్రంగా ఏర్పడే తూర్పుగోదావరి జిల్లాలో కలపడం ఆ మండలంలో ప్రజలెవరికీ ఇష్టత లేదు. దాన్ని వ్యక్తీకరించాలి, దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ప్రభుత్వం ఏదైతే నూతన జిల్లాల ఏర్పాట్లు అభ్యంతరాలు ఉన్నాయో ప్రజల యొక్క అభ్యంతరాలు అది 25వ తారీఖు వరకు తెలియజేయొచ్చని వెసులుబాటు ఇచ్చిందో ఆ వెసులుబాటుకు అనుగుణంగా ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వాలని పెదపూడి మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రయత్నం చేస్తే ఈ ప్రయత్నం ఇష్టం లేని ఎమ్మెల్యే ఇవాళ పోలీసులను ప్రయోగించి ఈ కార్యక్రమం చేపట్టకుండా నిరోధించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. ముఖ్యంగా ఇవాళ రామేశ్వరం గ్రామం పెదపూడి మండలంలో చివరి గ్రామం ఏదైతే ఉందో రామేశ్వర గ్రామం కాకినాడకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
అటువంటిది రాజమండ్రి జిల్లాకు వెళితే రాజమండ్రి దాదాపు 70-75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది వ్యయ ప్రయాసాలకు వచ్చిన విషయం కాబట్టి ప్రజలందరి అభిమతం మేరకు, ప్రభుత్వం సూచించిన మేరకు మేము రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇవాళ ఈ పోలీసుల ఆటంకం ఎందుకు పరుస్తున్నారనేది ఎవరికీ అర్థం కాని విషయం. ముఖ్యంగా ఇవాళ ఇక్కడ ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేకి ముఖ్యమంత్రిని కలవలేని అసమర్థుడు. ముఖ్యమంత్రిని కలవాలంటే భయం, ముఖ్యమంత్రిని కలవాలంటే సంకోచం, ముఖ్యమంత్రిని కలవాలంటే బెరుకు. ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ విషయాన్ని మిగిలిన పార్టీలు టేకప్ చేస్తే తన ఉనికికి భంగం ఏర్పడుతుందనే ఉద్దేశంతో ఇవాళ పోలీసులను ప్రయోగించి ఈ కార్యక్రమం భంగం చేయడం జరిగింది. ఏది ఏవైనా తెలుగుదేశం పార్టీ తరఫున ఈ ఉద్యమం ఆగదు. అవసరమైతే ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడానికి కూడా తెలుగుదేశం పార్టీ వెనకాడదనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ శాంతియుతంగా కార్యక్రమాలు చేపట్టాలి, శాంతియుతంగా ప్రజల యొక్క అభిమిష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలని మేము ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ విధంగా పోలీసుల ద్వారా బలప్రయోగం చేస్తే తెలుగుదేశం పార్టీ కూడా వివిధ మార్గాల ద్వారా మా నిరసన తెలియజేయడానికి వెనుకవాడమని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఏది ఏవైనా మేము తెలుగుదేశం పార్టీ తరఫున పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలిపే వరకు పోరాటం కొనసాగిస్తాం. అవసరమైతే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా ఈ విషయంపైన కేంద్రీకరిస్తుందనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎమ్మెల్యేకి ఒకటే చెప్తా ఉన్నాం, నీకు దమ్ము ధైర్యం సమర్థత ఉంటే ముఖ్యమంత్రి గారిని కలిసి ముఖ్యమంత్రి గారికి పెదపూడి ప్రజల యొక్క అభిష్టాన్ని తెలియజెప్పాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేగా మీ పైన ఉందని కూడా ఈ సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం. ఆ పని చేయలేని పక్షంలో తక్షణమే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళమని కూడా సలహా ఇస్తూ ఉన్నాం.